ఏమండి ఈరోజు ఒక భయం భయంకరమైన వైరస్ అంట ఏంటి భయంకరమైన వైరస్ ప్రపంచాన్ని అల్లల్లాడిస్తుంది అతలా చేసేస్తుంది వైరస్ భయంకరమైన వైరస్ మనుషులు పెట్టారు భయంకరమైన వైరస్ అని దేవుడికి అది భయంకరమైంది కాదు ఈ తెగులే కాదు ఇక రాబోయే తెగుళ్ళు కావచ్చు మనం గడిచిపోయిన దినాల్లో వచ్చిన తెగుళ్ళు కావచ్చు వేటికైనా దేన్నైనా బాగు చేయగలిగిన వాడు స్వస్థపరచగలిగిన వాడు యేసు దేవునికి ఏదైనా బాగు చేయగలండి మనం ఆరాధిస్తున్న ప్రభు అది ఆయన గాయాల్లో స్వస్థత ఉంది విశ్వాసం ఉంచిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో దాన్ని పొందుకుంటారు ఇది ఒకవేళ ఈ వైరస్ కొంతమంది వచ్చిన వాళ్ళు ఉండొచ్చు నిన్నటి దినాన మనం చూసాం మొన్నటి దినాన నిన్నటి దినాన ఆ వ్యాధి వచ్చి స్వస్థపరచబడ్డో వాళ్ళు అద్భుతంగా వాళ్ళు సాక్ష్యం ఇవ్వడం మనం గమనిస్తున్నాం చెప్పలేం ఇక్కడ నిలబడుతున్న నాకు రావచ్చు వింటున్న మీకు కూడా రావచ్చు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఉండవచ్చు అయితే నేను ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తుంది ఏంటి అంటే మందు ఉంది ఎక్కడుంది మందు భూమి మీద లేదు ఎక్కడ భూమి మీద లేదు దీనికి మెడిసిన్ ప్రభు గాయాల్లో ఉంది దీనికి స్వస్థత దేవునికి స్తోత్రం కలుగునగాక గాక ఏమండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి చెప్పుకోలేని ఒక బలహీనత చేత ఆమె బాధించబడతా ఉంది డబ్బు ఉంది చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది చూయించుకుంది ఆరోగ్యం బాగుపడిద్దేమని ప్రయత్నం చేసింది కానీ ఏమీ స్వస్థత ఆమెకి కలగలేదు కలగకపోయేసరికి డబ్బంతా పోగొట్టుకొని ఇక మరణం కోసం ఎదురు చూస్తూ ఉంది ఎందుకంటే ఆ వ్యాధికి ఏమి లేదు మందు లేదు డబ్బులు పెట్టి అక్కడ వైద్యం ఇక్కడ వైద్యం చేయించుకున్నా కానీ స్వస్థత ఏమీ రాలేదు బాగుపడడం అనేది ఏమీ జరగలేదు డబ్బు అంతా పోయింది ఇక చూయించుకోవడానికి లేదు అసలు మందే లేదు ఆ రోగానికి ఇక ఏం చేయాలో అర్థం కాక మరణం కోసం ఎదురు చూస్తూ ఉంది రోజు రోజుకి ఆరోగ్యం క్షీణించుకుపోతూ ఉంది శరీరంలో బలం ఉడికిపోతూ ఉంది మంచానబడిన పరిస్థితి అయిపోయింది అయితే ఆ రోజు మరి మొత్తానికి ఎవరు చెప్పారో తెలీదు ఆమెకి ఒక వార్త వినబడింది ఏంటి ఆ వార్త అంటే ఎలాంటి రోగాన్నైనా బాగు చేయగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన క్రుంటి వారిని నడిపిస్తున్నాడు గుడ్డివాడికి చూపిస్తున్నాడు మృగవారికి మాట్లాడడానికి మాటలు ఇస్తున్నాడు చనిపోయిన వారిని తిరిగి లేవనెత్తుతున్నాడు ఏ వ్యాధి అయినా సరే ఆయన బాగు చేయలేదంటూ ఏది లేదంట అని వినింది విన వినుట వలన ఏం కలుగుద్ది విశ్వాసం కలిగింది ఆమెకి విశ్వాసం వచ్చింది ఆయన దగ్గరికి వెళ్దామా అంటే వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది మొత్తానికి కొన్ని రోజుల తర్వాత ఆయనే వాళ్ళ ఊరికి వస్తున్నాడని తెలిసింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడైతే ఆ ఊరికి ఏసు ప్రభు వస్తున్నాడని తెలుసుకుందో తెలుసుకున్న వెంటనే ఇక పరుగులు తీసిందండి ప్రభు దగ్గరికి పరుగులు తీసింది ఏమనుకుందంట మీరు చూడండి మత్త వార్త అధ్యాయము ఒకసారి చూడండి ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ నేను ఆయన పై వస్త్రం మాత్రము ముట్టితే బాగుపడుతున్న తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు వస్త్రపుచ్చంగు ముట్టెను వేసి వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను చాలా చూడండి ఆమె ఏమనుకుందంట నేను వెళ్ళి ప్రభువు యొక్క వస్త్రపు చెంగు తాకితే నాకు స్వస్థత వచ్చింది అంటే ఆయనలో శక్తి ఉంది ఆయనలో స్వస్థత ఉంది ఆయన బాగు చేయగలిగిన వాడు ఆయన ఏది చేయలే ఏది కూడా చేయలేదంటూ ఆయనకి లేదు ఆయన స్వస్థపరచగలిగిన వాడు ఆయన నా తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తేనే కాదు ఆయన వస్త్రపు చెంగు తాకితే చాలు నాకు స్వస్థత వచ్చింది అని విశ్వాసంతో పరుగు పరుగు నా వెళ్ళింది గుంపు కూడా ఉన్నారు అప్పట్లో ఈ రక్తస్రావం కలిగిన స్త్రీలు జనులలోనికి వస్తే ఇస్రాయేలీల వాళ్ళ ఆచారాల ప్రకారం జనాల్లోనికి రాకూడదు కడగా ఉండాలి దూరంగా ఉండాలి జనాల్లోనికి వస్తే రాళ్లతో కొట్టి చంపేసే పరిస్థితి ఉంది అంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ ఆయన వస్త్రపు చెంగు తాకితే చాలు నాకు స్వస్థత వస్తుంది అప్పటిదాకా ఒక అవమాన భారం చెప్పుకోలేని పరిస్థితి చుట్టుపక్కల వాళ్ళు ఎంత జీవిని చూస్తున్నట్టు చూస్తున్న పరిస్థితి అయితే ప్రభు వచ్చాడు ఇక పరుగు పరుగున వెళ్ళింది ఆ జనాలలో నుండి ఆ మనుషుల మధ్యలో గుంపు కూడా ఉన్నారు గుంపుల మధ్యలో ప్రభు ఉన్నాడు అయితే విశ్వాసంతో ఏం చేసింది ఆయన వస్త్రపు చింగుని తాకింది ఎప్పుడైతే తాకిందో విశ్వాసంతో ఆయనలో ఉన్న ప్రభావము ఆమెను ముట్టి స్వస్థపరిచింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమండి ఈరోజు కూడా ఆ రోజు చేయగలిగిన దేవుడు ఈరోజు కూడా చేయగలడు నమ్ముట నీకు చేతనైతే నమ్మవానికి సమస్తమో సాధ్యమే ఈరోజు ఆ రోజు ఆమె విశ్వాసంతో వెళ్ళి ఆయన్ని తాకింది స్వస్థతని ఆమె పొందుకుంది ఈరోజు కూడా ఈ వైరసే కాదు ఇంకా ఏ వైరస్ అయినా ఏ తెగులైనా ఏదైనా కానీ వచ్చినా రాకపోయినా భయపడాల్సిన అవసరమే లేదు గాక లేదు ఎందుకంటే స్వస్థపరచగలిగిన వాడు మనకున్నాడు స్వస్థత రెడీగా ఉంది ఆయన విశ్వాసంతో ఎవరైతే తాకగలుగుతారో వాళ్ళు స్వస్థత పొందుకుంటారు హలలుయ హలూయా ఏమన్నా చనిపోయిన వారు తిరిగి బ్రతకడానికి ఎక్కడైనా మందు ఉందా ఎక్కడైనా మందు ఉందా సినిమాల్లో ఉంటుంది ఎక్కడుండేది సినిమాల్లో ఉంటుంది మందు ఉంటుంది ఆకులు ఉంటాయి ఏమంటుంది ఔషధాలు ఉంటాయి అమృతం ఉంటుంది ఏ బయటిలో సినిమాల్లో ఉంటాయి దానికి మందు అసలు చనిపోతే అసలు చనిపోతే ఇంక బాగుపడే అవకాశం ఉందా తీసుకెళ్ళాక భూస్థాపన చేయటమే కదా అలాంటి చనిపోయిన వారిని కూడా తిరిగి బ్రతికించిన మనం ఆరాధిస్తున్న ప్రభు ఇప్పుడు మనం భయపడే దేనికి అమ్మో అమ్మో ఈ వైరస్ వచ్చింది ఈ కరోనా వైరస్ వచ్చింది దీనికి మందు లేదు అమ్మని చనిపోతానేమో అమ్మని చనిపోతానేమో అమ్మని చచ్చిపోతానేమో ఈ భయం చావుకు భయం అరే చనిపోయిన వాళ్ళని సైతం తిరిగి లేపిన వాడు కదా ఆరాధిస్తున్న దేవుడు నిన్ను చనిపోకుండా ఆపటం కాదు ఒకవేళ చనిపోయినా ఈ లోకాన్ని విడిచినా మళ్ళా నీ ఆత్మను పిలిచి నీ శరీరంలోనికి ప్రవేశపెట్టి నిన్ను తిరిగి లేపగలిగిన శక్తి కలిగిన వాడు చచ్చిపోతానని భయపడమాక ఈ వెంట్రుకలన్నీ లెక్క పెట్టాడంట నువ్వు నేను ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు ఎందుకంటే అది మనకి పనికి వచ్చే పని కాదు అయితే జుట్టు ఊడిపోతా ఉంటుంది చూడు వాళ్ళు మాత్రం రోజు లెక్క పెట్టుకుంటారేమో అది దూవినప్పుడు అలా కొన్ని పోతాయి ఏందా ఈ వెంట్రుకలు ఓడిపోతున్నాయి ఈ లెక్క పెట్టుకుంటారు మనం మాత్రం లెక్క పెట్టుకోం కదా ఏమండి కానీ ప్రభు అట్టదిగా మన తెల్ల వెంట్రుకలు అన్నీ లెక్క పెట్టాడు ఏదైనా ఒకటి ఊడి నేలపడాలంటే ఆయన సెలవు అవ్వాలంట ఏమండి ఒక వెంట్రుక ఊడి నేలబడాలంటే ఆయన సెలవు అవ్వాలంటే మరి మనం ప్రాణం పోవాలంటే దేవుని చిత్తం లేకుండా ఎక్కడికి పోద్ది చెప్పండి 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 ఎక్కడికి పోద్ది చెప్పండి మరి ఎందుకు భయపడటం మనం ఎందుకు మనం సందేహించడం ఎందుకు ఇబ్బంది పడాలి ఎందుకు బాధపడాలి ఏమండి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తండ్రి సెలవు లేకుండా ఏమీ ఒకవేళ జరిగింది అనుకో ఆయన చిత్తమైతే తిరిగి లేపుతాడు మరణ నుండి విరిచిన వాడు కదా మాకు అక్కడక్కడ కొన్ని సమాధి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే ఈ సోదరుడు ఈ లోకాన్ని విడిచాడే బా వీళ్ళకి ఎంతో బాధగా ఉందని కొంచెం బాధ అనిపించింది కొంచెం పక్కకి రాగానే మనకు దొరకలేదు కదా ఈ ఛాన్స్ ఏసై దగ్గరికి వెళ్ళిపోయి ఉంటాడు పౌలు గారిని పేతురు గారిని అబ్రహాం గారిని ఆహా అసలు ఈ దరిద్రం అంతా వదిలిపెట్టుకొని పోయాడు పో అబ్బా నాకు రాలేదే ఛాన్స్ అబ్బాబా ఏ సయ్యా నీకు స్తోత్రం అయినా నాకెప్పుడు ప్రభువా అని అనిపించింది ఒక్కొక్కసారి ఏమండి స్తోత్రం చెప్పండి ఒకసారి నిన్నటి దినాన్ని కూడా ఒక సమాధి కార్యక్రమానికి మేము వెళ్ళాము నిన్న కూడా నాకు అదే అనిపించింది కొంత బాధ అనిపించింది ఆవేదన అనిపించింది ఒక పక్క ఒక నిరీక్షణ ఉంది కదా మనకి ఏంటి ఒక నిరీక్షణ ఉంది ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు ప్రభు కౌగిలిలో ఉన్నాడు అబ్బా ఎంత నిరీక్షణ ఎంత ఆనందం అండి మనకంటే మనం ఇక్కడున్నాం చక్కగా వెళ్ళిపోతున్న వాళ్ళు ఇక ప్రభుత్వం ఇక వెనక్కి తిరిగే పరిస్థితి లేదు చక్కగా ఏ ఆనందంగా సంతోషంగా ఒక మాటలు చెప్పాలంటే మనం ఎలా ఉండాలంటే వైరస్ వచ్చిద్దేమో నాకేమన్నా అయిద్దామని కాదు దేవుడి వస్తే ఏమైనా అవకాశం వచ్చిద్దాం వీటి నుంచి ఇది ఒక టిక్కెట్ లాగా మారిద్దామో మనం పైకి పోవచ్చానికి భయపడకూడదండి మరణానికి ఎందుకంటే ఎప్పటికప్పుడు పోయేదే కదా తొందరగా వెళ్తే ప్రభు దగ్గర ఉంటాం అయితే ఏదైనా దేవుడు పని చేయడానికి అవకాశం ఉంటుంది దేవుడు ఇక్కడ ఉంటే ఏమండి పౌలు భక్తు దేవంటున్నాడు ఈ దేహంలో నుంచి ఎప్పుడు పోతానా అని నేను మూలుగుతున్నాను ఏంటి ఈ దేహాన్ని ఎప్పుడు విడిచిపెడతానా ఎప్పుడు ఈ దరిద్రా వదిలిపెట్టుకుంటానా ఎప్పుడు నా ప్రభు దగ్గరికి వెళ్తానని ఎదురెదురు చూస్తున్నా కానీ అవకాశం దొరకట్ల కొంతమంది లక్కీ ఛాన్స్ ముందు ముందుగానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు అన్నట్లుగా మాట్లాడాడు ఆయన ఏమండి మరణానికి మనం భయపడకూడదు ఎక్కడికి మన ఊరికి పిలుపు వచ్చింది మన ఊరికి ఒక బండి వచ్చిందంటే ఎలా వెళ్తాం ఆనందంగా ఆనందంగా సంతోషంగా అట్లా వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి ఏమండి మీకు వచ్చినా కానీ అసలు చనిపోతాం ఏమైనా భయం వద్దు ఆనందపడండి అవకాశం ఏమైనా వచ్చిందేమో ఈ రూపేణా అని స్తోత్రం చెప్పండి హలలుయా హలలుయా ఏమండి చెప్పడానికి చాలా సందేశాలు ఉన్నాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుని ఆత్మ ఈ విషయాన్ని నన్ను మరొకసారి గుర్తు చేయమని నన్ను ప్రేరేపించాడు దేవుడు సమస్తాన్ని సాధ్యపరచగలిగిన వాడు ఆయనలో శక్తి ఉంది అయితే ప్రభు అంటున్నాడు నువ్వు విశ్వాసం ఉంచి అడుగు వేస్తే ఖచ్చితంగా నువ్వు స్వస్థపరచబడగలుగుతావు ప్రార్థనలో ఆయన్ని తాకగలిగితే ప్రార్థనలో ఆయనను ముట్టగలిగితే నీకు స్వస్థత వస్తుంది ఓకే నా స్తోత్రం